గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ న్యూస్. జేఈఈ మెయిన్స్ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్ 2023 ఫస్ట్ సెషన్ పేపర్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ .nta.nic.in వెబ్సైట్లో మీ స్కోర్లు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో అభ్యర్థుల అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, తర్వాత ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మీకు అక్కడ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రిజల్ట్స్ అంటే ఓన్లీ మీ మార్క్స్ మాత్రమే ఉంటాయి. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు వచ్చిన మార్క్స్, దాని పర్సంటైల్ ఉంటుంది. ఎందుకంటే ఇది సెషన్ 1కి సంబంధించింది మాత్రమే. అలాగే సెషన్ 2 ఎగ్జామ్స్ ఇంకా జరగలేదు. సెషన్ 2 ఎగ్జామ్స్ అయ్యాక దాని మార్క్స్తో కూడా కలిపి మొత్తం రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. ఆ వచ్చిన రిజల్ట్స్తో మీరు డిఫరెంట్ ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITsలో మీరు అడ్మిషన్ అయితే పొందవచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అబౌట్ ఎంసెట్ నోటిఫికేషన్. యాక్చువల్గా నిన్న 6వ తారీఖు ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి ఉంది, కానీ కొన్ని సాంకేతిక లోపాల వల్ల మరియు డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ క్లాష్ అవుతున్నాయి ఎంసెట్తో. సో దానివల్ల ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది డేట్స్ ఇంకా ఫిక్స్ కాలేకపోయింది. కాబట్టి నోటిఫికేషన్ అనేది కొంచెం ఆలస్యం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ సెట్టు, ఐ సెట్, పీజీ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్స్ అయితే మొత్తం ఖరారు అయిపోయి 2023-24 విద్యా సంవత్సరానికి గాను. అయితే ఎంసెట్కు మాత్రమే డేట్స్ క్లాష్ అవడంతో ఎంసెట్ నిన్నంతా పోస్ట్పోన్ అయ్యి ఈరోజు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఆల్ ది బెస్ట్, వెయిట్ చేస్తుండండి. నోటిఫికేషన్ రాగానే మీకు ఇమ్మీడియట్గా దాన్ని ఎలా అప్లై చేయాలి, సో దాంట్లో ఉన్న పారామీటర్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, వెయిటేజ్ ఎంత ఉండాలి, తర్వాత ఎగ్జామినేషన్ ఫీ ఎంత కట్టాలి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, మొత్తం డీటెయిల్స్ పూర్తిగా ఇంకొక వీడియో అయితే చేయటం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ చూస్తే, కేంద్ర విద్యాశాఖలో 58,000 పోస్టులకు గాను ఖాళీగా ఉందని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాలయాలు, నవోదయ స్కూళ్లు, ఉన్నత విద్యాస్థలాల్లో 58,000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ లోక్సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిచ్చారు. ఖాళీగా ఇలా ఉన్నాయి, టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి కేంద్ర విద్యాలయాల్లో 13,411, నవోదయ పాఠశాలలో 5,227, సెంట్రల్ వర్సిటీలో 21,978, ఐఐటీలో 9,477, ఎన్ఐటీలో IIEC లో 5,862, అలాగే IIISC అలాగే IISER 978, IIMS లో 1,050 ఉద్యోగాలకు గాని మొత్తం ఖాళీ ఉన్నాయని, ఈ ఉద్యోగాలకు తొందరలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి గారైతే వెల్లడించడం జరిగింది. 1793 ట్రేడ్స్మెన్ అండ్ ఫైర్ మెన్ ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఏఓసీ రిక్రూట్మెంట్. సికింద్రాబాద్లోని రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ ఆర్మీ ఆర్డినెన్స్ స్క్వాడ్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లు ట్రేడ్స్మెన్, మేట్, ఫైర్ మెన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఎంపికైన అభ్యర్థులు 2 ఏళ్ళు ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుంది. మొత్తం ఖాళీల సంఖ్య వచ్చి 1793, ట్రేడ్స్మెన్ మేట్ అయితే 1,249, ఫైర్ మెన్ అయితే 544. రీజియన్లు అయితే ఈస్టర్న్, వెస్టర్న్, నార్థన్, సదరన్, సౌత్ వెస్టర్న్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్. అర్హతలు వచ్చి ట్రేడ్స్మెన్ మెట్ పోస్టులకు మెట్రికులేషన్ ఐటీఐ, ఫైర్ మెన్ ఖాళీలకైతే మెట్రికులేషన్ వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ఫిజికల్ ఎండ్యూరెన్స్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ వచ్చి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ వచ్చి aocrecruitment.gov.in. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్కి చూస్తే, విజయనగరం జిల్లాలో 60 అంగన్వాడీ ఖాళీలు. విజయనగరంలోని జిల్లా మహిళ శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం విజయనగరం జిల్లాలోని వివిధ ICDS ప్రాజెక్టులో 60 అంగన్వాడీ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అంగన్వాడీ వర్కర్కి 10 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్కి అయితే 44 పోస్టులు, మినీ అంగన్వాడీ వర్కర్కి అయితే 6 పోస్టులు. అర్హత వచ్చి 10వ తరగతి ఉండాలి, వయసు వచ్చి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక మాత్రం 10వ తరగతి మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది, ఏ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. దరఖాస్తు అయితే ఆఫ్లైన్ దరఖాస్తులు సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి. ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 10 ఫిబ్రవరి 2023. వెబ్సైట్ వచ్చి vijayanagaram.ap.gov.in. విజయనగరం స్పెల్లింగ్ vijayanagaram.ap.gov.in.
నెక్స్ట్ మరొక జాబ్ నోటిఫికేషన్ చూస్తే నిట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు హమీర్పూర్ చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ 62 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గాను దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు వచ్చి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్, మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సెంటర్ ఆఫ్ ఎనర్జీ స్టడీస్ తదితరులు. అర్హత వచ్చి సంబంధిత స్పెషలైజేషన్లతో బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీసీఏ కానీ, యూజీ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఏ, ఎంటెక్, పిహెచ్డి ఉంటే సరిపోతుంది. ఎంపిక వచ్చి షార్ట్ లిస్టింగ్, టెస్ట్ ఉంటుంది మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు వచ్చి 1000 రూపాయలు. దరఖాస్తు వచ్చి ఓన్లీ ఆఫ్లైన్లోనే చేయాల్సి వస్తుంది. దీని అప్లికేషన్ని మీరు nithac.ac.in/advertisement-nr-recruitments అనే యూఆర్ఎల్ నుంచి అయితే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ద రిజిస్ట్రార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హమీర్పూర్ 177005 HPZ ఇండియాకి పంపించాలి. ఆఖరి తేదీ వచ్చి March 10, 2023. సో మీకు ఈ యూఆర్ఎల్ అయితే క్లియర్గా ఇక్కడ కనబడుతుంది అనుకుంటున్నాను. లేదంటే మీరు కామెంట్ సెక్షన్లో పెడితే ఆ యూఆర్ఎల్ని మళ్ళీ మీకు పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ కెరీర్ రిలేటెడ్ చూస్తే టెక్ మహేంద్ర ఉపాధి శిక్షణ. సో గ్రేటర్ నిరుద్యోగ యువతకు టెక్ మహేంద్ర ఫౌండేషన్. టెక్ మహేంద్ర అంటే పూర్వం దీన్ని సత్యం అనేవాళ్ళు, దీన్ని ఇప్పుడు టెక్ మహేంద్ర టేకప్ చేసింది కాబట్టి మహేంద్ర కంపెనీ. సో దీన్ని టెక్ మహేంద్రగా మార్చింది. సో HCHW సంస్థ ఆధ్వర్యంలో 4 నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ, అనంతరం ఉపాధి కల్పిస్తామని మేనేజర్ గోస్ పాషా తెలిపారు. ఏఎస్సి ఉత్తీర్ణులు, ఇంటర్ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా అనుత్తీర్ణులైన వారికి కూడా కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్ 2010, స్పోకన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ టైపింగ్, కమ్యూనికేటివ్ ఇంటర్వ్యూ స్కిల్స్, బీకామ్ ఉత్తీర్ణులకు టాలీ ప్రైమ్, బేసిక్ అకౌంట్స్, అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్ కోర్సులో శిక్షణ ఉంటుంది. ఈ నెల 25 లోపల వీళ్ళు ఈ పలాని నంబర్లని నంబర్లు ఇచ్చారు. ఈ నంబర్లో 7674-9854-61 అలాగే 7093-55-20-20 నంబర్లకైతే మీరు ఖచ్చితంగా ఫోన్ చేసి మిగతా వివరాలు తెలుసుకోవచ్చు. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఇన్ కేస్ టెక్ మహేంద్ర ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద మీకు ఇస్తారు. సో మిమ్మల్ని దీంట్లో యాక్సెప్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో 10th క్వాలిఫికేషన్, ఇంటర్ క్వాలిఫికేషన్ అందరికి కూడా 4 మంత్స్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ప్రీ లెక్చరర్ డిఆర్ కోటా పెంపు 33% నుంచి 50% పెంచుతూ జీవో జారీ. కాలేజీల్లో 15 ఏండ్లు పనిచేసే ప్రొఫెసర్, కొత్త సర్వీస్ రూల్స్ అమలు. హర్షం వ్యక్తం చేసిన టీజీసీటీఏ. ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన న్యూస్ అండి. ఖచ్చితంగా చాలా గుడ్ న్యూస్ ఫర్ ఆల్ లెక్చరర్స్కి. కళాశాల విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు తెచ్చింది. డిగ్రీ కాలేజీల్లో 15 ఏండ్లు పనిచేసిన లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా పరిగణిస్తూ కొత్త సర్వీస్ రూల్స్ అమలు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గారు సోమవారం జీవోఆర్ను జారీ చేశారు. అదేవిధంగా డిగ్రీ కాలేజీల్లో ప్రొఫెసర్లు ఏదైనా వర్సిటీలో నోటిఫికేషన్ ద్వారా నియామకమయ్యేలా వీలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు డిగ్రీ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోటాను 33% నుంచి 50% పెంచారు. గతంలో జూనియర్ లెక్చరర్ పదోన్నతులకు ఇచ్చే 70% డిగ్రీ కాలేజీలో భర్తీ చేసిన వారు మిగిలిన 30% పోస్టులు నోటిఫికేషన్ ద్వారా నింపేవారు. కానీ అర్హులైన జూనియర్ లెక్చరర్ లేకపోవడం, ఉన్నవారు ముందుకు రాకపోవడంతో 70% పోస్టులు భర్తీ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే డిఆర్ కోటాను 33% నుంచి 50% పెంచారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ పోస్టులు 2 ఉండగా ప్రస్తుతానికి వీటికి జాయింట్ డైరెక్టర్ పోస్టుగా మార్చారు. కళాశాల విద్యలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భర్తీకి హైదరాబాద్ వారి అర్హులు కానీ నిర్దిష్ట సర్వీసు పూర్తి చేసుకున్న ఎవరైనా సరే ఈ పోస్టుకు అర్హులుగా పరిగణిస్తూ మార్పు చేశారు. అలాగే టీజీసీటీఏ ఈ న్యూస్పై చాలా హర్షం వ్యక్తం చేయటం జరిగింది.